తమిళనాడులో కిడ్నాప్ అయిన బాలుడు బుచ్చినాయుడు కండ్రిగ వరదేపాలెం మండలాల సరిహద్దులో శవమైతే వెళ్లాడు. బుచ్చినాయుడు కండ్రిగ పోలీసుల కథనం మేరకు తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు జిల్లా గుమ్మడిపూడి తాలూకా పల్లెవాడ గ్రామానికి చెందిన సురేష్ సింధు దంపతుల రెండవ కుమారుడు 8 సంవత్సరాల హనీష్ శనివారం రాత్రి క్రిస్మస్ ముంగస్తు వేడుకల్లో పాల్గొనేందుకు హనీష్ తల్లిదండ్రులు మా నెల్లూరు గ్రామానికి వెళ్లారు. అక్క బృందంతో పాటు ఇంట్లో ఉన్న హనీష్ కాసేపటికి బయటకు వచ్చాడు. వరుసకు అత్తైన రేఖ ఆ బాలుడిని తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్తానని స్కూటీలో ఎక్కించుకుంది. వరదేపాల మండలంలోని తన సొంత గ్రామమైన కంభాగం హరిజనవాడకు తీసుకెళ్లే క్రమంలో తమిళనాడు ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన నాయుడుకుప్పం వద్ద చెక్పోస్టు ఆటో ఢీకొనడంతో హనీష్ తలకు గాయమైంది. ఆటో డ్రైవర్ ఆసుపత్రికి తీసుకెళ్తున్న వినకుండా కంభాగం హరిజనవాడకు హనీష్ ను తీసుకెళ్లింది. శనివారం రాత్రి 11 గంటలకు ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు హరీష్ కనిపించకపోవడం గుర్తించి మాధురపాకం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. సీసీటీలో పనిచేసే పల్లెవాడకు చెందిన ఇద్దరు వ్యక్తులు రేఖ ఓ బాలుని తీసుకెళ్తున్నట్లు పోలీసులు సమాచారం అందించారు. ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టడంతో కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. రేఖ అకౌంట్ కి 25 లక్షలు చేసినట్లు సెల్ ఫోన్ లో వచ్చిన మెసేజ్ ని పోలీసులు గుర్తించారు. రేఖను ఆదివారం మాధురపాకం పోలీసులు అదుపులోకి తీసుకుని ఆమె వద్ద 4 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పిల్లల కిడ్నాప్ ముఠాయి ఆమె బ్యాంక్ అకౌంట్ కు డబ్బు పంపించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణలో బుచ్చినాయుడు కండ్రిగ సరిహద్దు గ్రామం వెస్ట్ వరత్తూరు సమీపంలోని తడా శ్రీకాళహస్తి ప్రధాన రహదారిలో హనీష్ మృతదేహాన్ని పడేసినట్టు తెలిసింది. దీంతో అక్కడికి వెళ్లిన పోలీసులు హనీష్ మృతదేహాన్ని తమిళనాడుకు తీసుకెళ్లారు. దేవుడితో సమానం పట్టుకోరు ఏం కాదు.